జనసేన కార్యకర్తలు మిగతా పార్టీల కార్యకర్తలకు భిన్నంగా వ్యవహరించాలి అన్నారు జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్ శివశంకర్. పవన్ కళ్యాణ్ బాబుజలాన్ని, సమాజం పట్ల ఆయన ఆలోచన ధోరణిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా శిక్షణా తరగతులు జరుగుతున్నాయన్నారు. జనసేన పార్టీ ప్రధాన వ్యూహకర్త దేవ్ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న కార్యకర్తల శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. విశాఖ తూర్పు ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో పాటుగా భీమిలి నియోజకవర్గ కార్యకర్తలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త 100 మంది కార్యకర్తలను చేర్పించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లాలో మొదలైన ఈ శిక్షణ తరగతులు 3 రోజులు కొనసాగుతాయి. జనసేన పార్టీ వ్యూహకర్త దేవుగారి ఆధ్వర్యంలో దేవుగారి టీం బూత్ స్థాయి కార్యకర్తలకి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నార్త్ కాన్స్టిట్యుయెన్సీ, భీమిలి కాన్స్టిట్యుయెన్సీ, ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో చెందిన కార్యకర్తలకి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. జనసైనికులు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరూ ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం చాలా స్పెషల్. అంటే జనసేన పార్టీ మిగతా పార్టీల కన్నా విభిన్నంగా జనసేన సిద్ధాంతాలని ఈ శిక్షణా తరగతుల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఒక రొటీన్. సామాన్యంగా రాజకీయ పార్టీలకు భిన్నంగా అధికారమే పరమావధి కాకుండా ప్రజల్లోకి జనసేన సిద్ధాంతాలు ఎలా తీసుకెళ్లాలని మా కార్యకర్తలందరికీ, ముఖ్యంగా వాళ్ళకి ఆ పార్టీ యొక్క విధి విధానాలు, ఆలోచనా విధానాలు, తర్వాత వాళ్ళు చేయవలసిన కార్యక్రమాల గురించి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ రాజకీయ పార్టీ కార్యకర్తల్లా కాకుండా సైనికులుగా, అంటే సైన్యం అంటేనే డిసిప్లిన్, పంక్చువాలిటీ, నీతి నిజాయితీ, ఈ విధమైన లక్షణాలను రాజకీయాల్లోని చూపించే విధంగా ఒక జన సైనికులను తయారు చేసే ఈ విభిన్నమైన శిక్షణా తరగతుల్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులోని ఉత్సాహవంతంగా అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, మన జన సైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు, రేపు కూడా ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి సంబంధించి పార్టీ వ్యూహకర్త దేవ్ గారు, తర్వాత ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, మిగతా పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకొని. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.